ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈడీ జిఎస్టీ అండ్ ఇప్పుడు వాళ్ళెవరు మన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్తో చూస్తే వాళ్ళు ఇదేదో ఒకరు తీసుకొచ్చి చెప్పెట్టింది కాదు, ఈడీ అరెస్టులు కూడా చేసింది. ఇన్ని జరిగినా కూడా అంతా మిథ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు, మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక చేస్తున్నారంటే ఇంక వాళ్ళని ఏమనాలా? వాళ్ళన్నీ దాన్ని కూడా నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళని ఎంతో ఇచ్చేయాలి. అయినా కూడా జనమును భ్రమలో పెట్టచ్చు అనే వాళ్ళ నమ్మకం ఉంది, దాన్ని ముందు దెబ్బ కొట్టాలి. అందరూ దెబ్బ కొట్టాలంటే మా రిక్వెస్ట్ వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రజలకు విజ్ఞప్తి. ఈ మొత్తం దీంట్లో జరగబోయేదంతా కూడా లీగల్ ప్రాసెస్సే ఎక్కువ ఉంటుంది, అది ఓపెన్ ట్రాన్స్పరెంట్గా జరిగేది. నిజంగా తెలుగుదేశం పార్టీ వాడికి రాజకీయ పార్టీ అయితే ఓ పక్క దాని మీద లీగల్గా పోరాడతా, ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద మళ్ళీ అది లేదు. దీని వీళ్ళ మీద చూస్తే వీళ్ళని చూసి ఆశ్చర్యపోవడానికి ఎక్కడొస్తుందంటే, ఒకటి స్కామ్ బయటపడి దొంగతనం బయటపడితే దాన్ని ఒక వర్చ్యూ కిందనో అది ఒక విక్టిమ్స్ కిందనో చూపే ప్రయత్నం చేయడం ఒక ఘోరం. అయితే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, ప్రజల దగ్గరికి పోయి ఏం చెప్పాలనో తెలియక దాని నుంచి తప్పించుకోవడానికి కూడా దీన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే అడిగి పోతే 14-19 మధ్య ఏం చేశారంటే చెప్పడానికి ఏం లేదు. చెప్పడానికి ఏం లేక ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టడమో అసభ్యంగా మాట్లాడడమో లేక ఇదిగో నిన్న ఎవడో మాట్లాడినాడు అది దానికి పైత్యం దాటిపోయి ఎక్కడికి పోతుంది? 3 లక్షల కోట్ల ఆస్తులు, 5 లక్షల కోట్ల ఆస్తులు, 10 లక్షల కోట్లు ఎందుకు అనలేదు అర్థం కావట్లే. ఇలాంటి మాటలతో అనడము ఇవన్నీ చేసుకుంటూ వేరే రకంగా ఎదుర్కోలేం కాబట్టి నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ తిరుగుదాం అనుకున్న దానికి వాళ్ళకు ఇది రిలీఫ్ దొరికినట్టు అయింది. మేము విక్టిమ్ కార్డు ప్లే చేసి ఇవి పక్కకు పోతాయని. నిజంగా మాకు కూడా ఇబ్బందిగానే ఉంది, మాకు చెప్పి సంబంధించినంతవరకు మేము చేసినవి ఇన్ని ఉన్నాయి, చేస్తున్నవి ఇన్ని ఉన్నాయి, ప్రజల్లో ఇంతగా ఉన్నాం రేపు చెప్పుకోవడానికి కాకుండా వీటికి ఆన్సర్స్ ఇచ్చుకుంటున్నాం, వీటి మీద చెప్పాల్సిన పరిస్థితి రావడం అనేది ఇది ఎందుకు కోరుకుంటాం? పాజిటివ్గా ఇంత బ్రహ్మాండంగా ఉండి మేము చేయగలిగింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన ఆలోచనల ఫలితం, ఆయన 4 ఏళ్లలో తీసుకొచ్చిన విప్లవాత్మక పాజిటివ్ సంస్కరణలు ఏదైనా ఉన్నాయి పథకాలు కానీ వాటి ఫలితంగా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ సంవత్సరంన్నర పైగా అంతకుముందు ఉన్నాం, నేరుగా డోర్ టు డోర్ కంటిన్యూస్ పోతున్నాం. ఏ ధీమత పోతున్నాం, ఏ ధైర్యంతో పోతున్నాం, ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ పాలనలో ఉన్నప్పుడు పోగలిగిందా? పేరు చెప్పి 2 రోజులు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేవాళ్ళు, అక్కడికి పోతే మొహం మీద కొడితే అవన్నీ అప్లికేషన్లు అన్నీ ఆయన కాలువలు దొరికేవి, ఎందుకంటే అన్నీ పెండింగ్ ఉండేటివి. ఈరోజు ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి, ఇది కాకంగా ప్రోయాక్టివ్గా పోతున్నాం, గడప గడపకు దాదాపు పూర్తిగా అవుతుంది. జగనన్న సురక్ష కింద ఇంతకుముందు ఎప్పుడూ లేనంత డోర్ స్టెప్ ప్రోయాక్టివ్గా పోయి ఇష్యూస్ దాదాపు 90 లక్షల పైగా ఇష్యూస్ రిజాల్వ్ చేయడం కానీ సర్టిఫికెట్లు ఇవ్వడం కానీ చేశారు. ఇప్పుడు అందరికీ ప్రైమరీ కన్సర్న్ హెల్త్ ఏదైతే ఉందో అది మొత్తం జల్లడబట్టి రాష్ట్రం అంతా కూడా హెల్త్ ప్రొఫైల్స్ తయారవుతున్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ జరగబోతోంది. కిందికి పోయి నెక్స్ట్ క్యాంపెయిన్ మోడ్లో 45 డేస్ 50 డేస్ ఇప్పటికే మొదలైంది. ఇది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్కు అనుబంధంగా జరుగుతున్నాయి. ఇంత కన్స్ట్రక్టివ్గా ఇంట్లో ప్రభుత్వం వెళ్ళి హ్యాండ్ హోల్డింగ్ చేసి ఎడ్యుకేషను హెల్త్ ఈ రెండు కాస్ట్లీ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అడ్రస్ చేస్తుంది. ఇప్పుడు జరగబోతుంది హెల్త్కి సంబంధించిన యజ్ఞం. ఇంట్లో చిన్నపాటి ఇది ఉన్నా దానికి అవసరమైన మెడిసిన్స్ అందుబాటులో ఉంచడం, కాన్స్టెంట్గా వాళ్లకు అటెండ్ కావడం, అక్కడ నుంచి టెర్షియరీ పైన ఏదైనా రెఫర్ చేసి పంపాల్సి వస్తే దాన్ని కూడా చూసుకునే ప్రయత్నం చేయడం, ఈ ప్రొఫైల్స్ అన్నీ తీశాక ప్రభుత్వం సంబంధించినంత వరకు మెడిసిన్స్ ఆర్డర్ ఇవ్వడం దగ్గర ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా పిల్ఫరేజ్ లేకుండా ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మెడిసిన్స్ కానీ అలాగే డాక్టర్స్ అవైలబిలిటీ కానీ సపోర్టింగ్ స్టాఫ్ అవైలబిలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా పూర్తి చేసి చేస్తున్నాం. ఇది యజ్ఞం అంటే, మహాయజ్ఞం అంటే, దాని రిజల్ట్స్ ఇప్పటికే కనపడుతున్నాయి. ఇది మరింత ముందుకుగా పోవడానికి అవకాశం ఇప్పుడు జరుగుతున్న దానివల్ల. ఈరోజు డేటా కలెక్షన్ రేపు జరగబోయేది హెల్త్ రిలేటెడ్
ఫ్యూచర్లో మేము చెప్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మధ్యాహ్నం ఉన్నట్టుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లాంచ్ చేస్తారు ఫార్మల్గా. ఈరోజు జరగబోతున్న ఆరోగ్య సురక్ష అనేది అదేదో వన్ టైం ఆగేది కాదు, ఈరోజు ఇనిషియేట్ చేసి చేస్తున్నది. 60 లక్షల కుటుంబాలకు సంబంధించినంత వరకు టోటల్ హెల్త్ ప్రొఫైలింగ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అది జరుగుతుందో, ఎక్కడికి సంబంధించినవి ఎవరు రిక్వైర్మెంట్స్ ఎంత ఉన్నాయో తెలిసినప్పుడు, ఆ తర్వాత హాస్పిటల్స్కి మ్యాపింగ్ చేసినప్పుడు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, తర్వాత ఆ పైన సిహెచ్సిలకు కానీ, ఏరియా హాస్పిటల్స్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లేదా టీచింగ్ హాస్పిటల్స్ కానీ, ఆ లెవెల్కి వచ్చేసరికి 17 మెడికల్ కాలేజెస్, వాటితో ఫ్యూచర్లో రాబోయేవి. ఇవన్నీ మనం చూస్తే పిక్చర్ హెల్త్కి సంబంధించినంత వరకు పూర్తి అటెంటివ్గా బహుశా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ ఏపీలో క్రియేట్ అవుతుంది, కాంప్రహెన్సివ్గా హోలిస్టిక్ అప్రోచ్తో. ఇది ఎవరు కాదనలేదు, అది ఇది 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 ఖచ్చితంగా రోగాలతో తీసుకుపోయిన అన్ని బాడీలో అన్ని పార్ట్స్ కుళ్ళి అన్ని రకాలుగా అవినీతితో మిగిలిన అన్ని రకాల అవలక్షణాలతో కుళ్ళిపోయిన ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు మింగుడుపడదు. ఎందుకంటే ఇది హెల్దీగా తయారవుతుంది. ఎప్పుడైతే హెల్దీ బాడీ తయారవుతుందో, స్టేట్ హెల్దీగా ఉంటుందో, నేను ఫిగరేటివ్గా అంటున్నా, మొత్తంగా హెల్దీ అంటే అన్ని రంగాల్లో వీటికి స్పేస్ ఉండదు. ఇలాంటి రోగ క్రిములకు కానీ ఈ వైరస్కు కానీ స్పేస్ ఉండదు. రాజకీయం అంటే అది ప్రజలకు సంబంధం లేని రాజకీయానికి ప్లేస్ ఉండదు. ఎప్పుడైతే ఉండదో వాటి ఉనికి ఉండదు. అందువల్ల దాని నుంచి దృష్టి మరల్చడానికి, అలాగే ఎప్పట్లాగే అధికారం అంటే ఎంజాయ్ చేయడానికి అనుకునే ఆ పార్టీ లక్షణం ఏదైతే ఉందో, అలాగే సగటు రాజకీయ నాయకుల లక్షణం ఏదైతే ఉందో, అది నిలబెట్టాలని ప్రయత్నం చేసే శక్తులన్నీ ఏకమై, నేను ఇంతకుముందు అన్న దురాగతానికి అంటే ఆఖరుకు తప్పు, ఘోరమైన తప్పు చేసి కూడా అది విక్టిమ్ కార్డు ప్లే చేయాలని చూడడం, దాన్ని క్వశ్చన్ చేయడము, అది కూడా కోర్టు క్వశ్చన్ చేసినా సరే మేము సహించమనే అంతవరకు వాళ్ళు తెగించిపోతున్నారనే విషయం రాష్ట్రం గమనించాలని, ప్రజలందరూ గమనించాలని, వీళ్ళని ఎక్కడికక్కడ నిలదీయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అది డ్యూ ప్రాసెస్ అనుకుంటున్నాం. పొలిటికల్ దీనికి సంబంధించిన ఒక స్టేజ్, ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు కళ్ళ ముందు కనపడిన ఆధారాలతో ఎస్ ప్రేమాఫేసి ఇక్కడ కేసు ఉంది, ఆలోచనలోనే వీళ్ళ ఆలోచనలోనే లోపం ఉంది, దోపిడీ చేయాలనే ఆలోచన ఉందని ఏదైతే అనుకున్నామో లేదా దృష్టికి వచ్చినాయో, వాటిలో వచ్చిన తర్వాత ఏవైతే కంప్లైంట్లు వచ్చినా కొన్ని ప్రోయాక్టివ్గా తీసుకొని చేసినా ఆ ఆధారాలతో వాటి గురించి చేసుకున్న దాని మీద దాని డ్యూ ప్రాసెస్ ముఖ్యమంత్రి గారు కానీ పొలిటికల్ ఇంటర్వెన్షను లేకుంటే ప్రెజరో లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా చేశారు కాబట్టి దట్ టుక్ దిస్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి దీంట్లో ఎప్పుడు మీరు అన్నదానికి డిలే అయ్యింది అని అనుకుంటే పొలిటికల్ ఇంటర్వెన్షన్తో చేసినట్టు వస్తుంది. అది మీకు ఎప్పుడు కనపడేది అంటే రాగానే చేసింటే. నిజంగా ఇది కన్వీనియంట్ టైం కాదు. ఎన్నికలకు ముందు మేము అన్నట్టు మాకు పాజిటివ్ అజెండా ఉండి చెప్పుకోవడానికి కూడా మాకు నష్టమే కలిగిస్తుంది. మేమనుకుంటే కామన్ బయట ఎవరన్నా విశ్లేషకుడు చూస్తే ఎన్నికల ముందు రిస్క్ తీసుకొని సింపతి వచ్చే రకంగా ఎందుకు చేస్తాడనేది వాళ్ళ అబ్జర్వేషన్ అవుతుంది. మా వరకు మేము ఇంత చేసి చెప్పుకోవడానికి లేకుండా వీళ్ళ దానికి ఆన్సర్స్ ఇచ్చేట్టు వస్తుంది, మాకు ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇది కన్వీనియంట్ టైం ఏం కాదు. కన్వీనియంట్ టైం కాకుండా ఇప్పుడు చేయడమే, ముఖ్యమంత్రి గారు దీని మీద పొలిటికల్ ప్రెషర్ పెట్టలేదు లేదా విండిక్టివ్ దీంతో పోలేదు అనడానికి పెద్ద నిదర్శనమని నేను భావిస్తున్నాను. అది ఉంటే నేను అప్పుడే వేసేవాళ్ళం, 6 నెలల తర్వాత వేసేవాళ్ళం. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏముంది? 4.5 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఈ సంవత్సరం కిందనో వేసేసి ఆ తర్వాత ఇప్పటికీ అది చల్లబడి ఏదో కోర్టులో నడుస్తుండేది. ఎన్నికలకు దీనికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళం ఉన్నాయి, ప్రిపేర్ కావచ్చు. సో అలా పోకపోవడం అనేది నిజాయితీకో లేకుంటే నాన్ ఇంటర్వెన్షన్కో పొలిటికల్ ప్రెజర్ పెట్టలేదనడానికి, ఇది కక్ష సాధింపు చర్య కాదనడానికి నిదర్శనమని నేను భావిస్తున్నాను. ఒకటి హెరిటేజ్లో 2% అన్నట్టుంది ఆమె, 2% 400 అని అన్నట్టున్నారు ఆమె.
మరి రెండు ఎకరాల